అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం స్థాపించబడింది కుల బలం వేల ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో కేవలం ఒక ఆశయంతో మహానుభావుల స్ఫూర్తితోటి స్వాతంత్ర సమరయోధుల త్యాగనీరుతిని స్ఫూర్తిగా తీసుకొని మేము జనసేన పార్టీ పెట్టడం జరిగింది డబ్బు ప్రమేయం లేకుండా సైద్ధాంతిక బలంతో ఎదుర్కోగలం ఈ డబ్బు వేల కోట్ల డబ్బున రాజకీయ నాయకులను ఎదుర్కోగలం కులబలంతో ఉన్న రాజకీయ వ్యవస్థను ఎదుర్కోగలం మార్చగలం ఒక నమ్మకం మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది దాని ఫలితమే ఈ రోజున మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఓటు సాధించడం ఎనభై ఐదు శాతం పంచాయతీల్లో పోటీ చేయటం అరవై ఐదు శాతం పంచాయతీల్లో జనసేన ద్వితీయ స్థానానికి రావటం దాదాపు పది నుంచి పన్నెండు శాతం పంచాయతీల్లో మేము కైవసం చేసుకోవటం అనేక వేల మంది వార్డు మెంబర్లుగా గెలవటం వందల సంఖ్యలో సర్పంచ్లు ఉప సర్పంచ్లు గెలవటం ఇవన్నీ మార్పుకు సంకేతం అలాగే ఈ నెల పదవ తేదీన పన్నెండు నగర మున్సిపాలిటీలకి డెబ్బై ఐదు మున్సిపాలిటీలకి నగర పంచాయతీలకి ఎన్నికలు జరగబోతున్నాయి లాగే పంచాయతీ ఎన్నికల ఎలాంటి దాష్టికం చేశారో వైసీపీ నాయకులు ఎలా బీభత్సాన్ని సృష్టించారో దానికి పదింతలు చేశారు ఈ మున్సిపల్ ఎన్నికలకి ఎవరిని నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదు ఇబ్బందులు పెట్టారు కాకతీరిన రాజకీయ పార్టీలు సైతం వీళ్ళ ధాటికి నిలబడలేకపోయారు జనసేన అభ్యర్థులను కూడా చాలా బెదిరించినా కానీ యుద్ధం చేయగల రక్తం జన సైనికులదే దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచే రక్తం జన సైనికులదే ఆ యువ రక్తమే ఈ రోజున ఈ మున్సిపల్ ఎన్నికలకి బలంగా ఎన్ని బెదిరింపులున్నా కానీ ఎన్ని ఒత్తిళ్ళకి చేసినా కానీ లొంగకుండా ఈ రోజున ఎన్నికలు బరిలో నిలబడ్డాం జనసేన ఈ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ఈ పన్నెండు నగర మున్సిపాలిటీలకి డెబ్బై ఐదు నగర పంచాయతీలకి కలిసి పోటీ చేస్తున్నాం రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం లేకుండా పోయింది విభజన నుంచి దీని ఒక మార్పు రావాలి మేము బలంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది దానికంటే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వస్తే మేము మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున ప్రభుత్వం ద్వారా మధ్యాన్ని అమ్మించే పరిస్థితి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే గుండు తరుక్కుపోతూ ఉంది ఒకవైపు ప్రజాస్వామ్యంగా ఎవరన్నా సరే నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకుందామంటే వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి సరే నాకు కాదు నాకు కూడా హక్కు ఉంది ప్రజాస్వామ్యం నాకు కల్పించిన హక్కు నేను ఒక వార్డు మెంబర్గా నిలబడచ్చు లేదంటే నేను ఒక కౌన్సిలర్గా నిలబడచ్చు అంటే వాళ్ళు విత్డ్రా చేసుకోమని అనేక రకాల భయాలు బెదిరింపులు కిడ్నాపులు దాడులు రక్తపాతం ఇలాంటి పరిస్థితుల్లో మేము నిలబడి ఉన్నాం ఇలాంటి వైసీపీని ఇలాగే వదిలేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటే చాలు వీళ్ళు ఇంకా పెట్టు అయిపోతారు ఎదురొడ్డే మనుషులు లేదంటే వీళ్ళ దాష్టికానికి అంతుండదు అందుకని మేము అందరం కలిసి ఉన్నాం మేము ఈ రోజున ఒక మార్పుకి ఇన్ని వేల కోట్ల డబ్బున్న ఈ వ్యక్తుల సమూహానికి మేము ఎదురొడ్డి నిలిచి పోరాడుతున్నాం ఈ రోజున బలంగా నిలబడి ఉన్నాం ఎన్ని రకాల దాడులు ఉన్నా కానీ దమ్మాలు పాడు గ్రామంలో డబ్బులు పంచుతున్నారంటే మా జన సైనికుల మీద తలలు బద్దలు కొట్టేసి పన్నెండు కుట్లు పడి నుదుటి మీద అయినా కానీ మా వాళ్ళు ఉన్నారు అలాగే మొన్న పాలకుల నియోజకవర్గంలో ఏనుగువాని లంక గ్రామంలో మా కార్యకర్త మా జన సైనికుడు విజయభాస్కర్ పైన స్థానిక వైసీపీ నాయకులు దాడి ఇంటికి తీసుకెళ్లి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టినా కానీ మేము నిలబడున్నాం ఎందుకంటే మార్పు రావాలి ఈ దాష్టికానికి మేము ఎదురెళ్ళాలి మార్పు జరగాలన్న చాలా కంకణం కట్టుకున్న ఒక యువ సమూహం ఒక కళల ఖనిజాలతో చేసిన యువత ఈరోజు జనసేన వైపు చాలా బలంగా ఉంది మార్పు రావాలి ఈ మార్పు కోసం ఉన్న యువత మహిళలు ఆడపడుచులు ఉదాహరణకి అమలాపురంలో ఒక ఎనభై ఏళ్ల బామ్మగారు జనసేనకి అండగా నిలబడు ఎందుకంటే ఆవిడ ఒకటే అడిగా ఎందుకు అమ్మా మీరు ఉన్నారంటే మార్పు రావాలి దాష్టికానికి ఎదురొడ్డే వ్యక్తుల సమూహం కావాలి అందుకే నేను ముందు నేను నాకు ఈ వయసులో ఇంట్లో కృష్ణారామాన్ని కూర్చోవచ్చు కానీ నేను ఎందుకు వస్తున్నానంటే ఈ మార్పుకు నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాను అన్నది ఆవిడికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాంటి పెద్దలే ఈరోజు జనసేనకి విపరీతమైన మద్దతుగా ఉన్నారు ఈరోజు ఈ రోజున మనం ఈ ఎన్నికల్లో మీరు మాకు అండగా నిలబడకపోతే ఉదాహరణకి మొన్న నర్సరావుపేట నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామంలో ముస్లిం మైనారిటీ మహిళ శ్రీమతి బేగం గారు గెలిచారు గెలిచిన వెంటనే వెంటనే అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు అధిక అధికార యంత్రాంగంతో ఒత్తిడి పెట్టి నూట యాభై మంది వృద్ధులకి పెన్షన్లు ఆపేశారు ఇది చూస్తే ఎక్కడైనా సరే వారికి ఎదురుడ్డి నిలిస్తే పెన్షన్లు ఆపేసే పరిస్థితి నాకు ఒకటే అనిపించింది మీకు మద్దతు తెలిపింది నలభై శాతం ప్రజలు అనుకుందాం అరవై శాతం మంది ప్రజలు ఉన్నారు ఇంకా విడిగా రకరకాల పార్టీల ద్వారా అలాగే మీరు ట్యాక్స్ తీసుకుంటుంది మనందరం వంద మంది ట్యాక్సులు కడితే మన పాల ప్యాకెట్లకు ఇంటికి మన ఇంట్లో కనుక్కున్న వస్తువులకు పెట్రోల్కు అన్నిటి కలిపి మనం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి వంద మంది ట్యాక్సులు కడితే ఈ వంద మంది సంపాదన తీసుకొని వీళ్ళు వాళ్ళనుకున్న ఓట్ బ్యాంకే వాళ్ళు వేసే పరిస్థితి ఇట్లా ఒక్కచోటకు ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది ఇలాగే మన వీళ్ళకి భయపడిపోయి భయపడిపోయి లేదంటే వీళ్ళెవరు మనం ఆపడానికి మన పెన్షన్ ఆపడానికి వీళ్ళెవరు మనందరి ఉమ్మడి శ్రమ మనందరి ఉమ్మడి కృషి ఇది పంచితే సమానంగా పంచాలి అంతేగాని వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇవ్వట్లా వాళ్ళ మైనింగ్లో డబ్బులు ఇవ్వట్లా వాళ్ళ కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వట్లా మనందరి కష్టం ఇది వీళ్ళెవరు మన పెన్షన్లు ఆపడానికి వీళ్ళెవరు మనకు ప్రభుత్వ పథకాలు ఆపడానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి మనకి దీనిని ఒకసారి ప్రతి ఒక్కరూ బలంగా మీరు ఎదుర్కోకపోతే మటుకు ఎంతసేపు మన దేహి అనే పరిస్థితి వస్తుంది యాచించే పరిస్థితి నుంచి మనం శాసించే పరిస్థితికి రాకపోతే ఈ దాష్టికానికి అంతుండదు ఎంతసేపు ఇంక మనం బానిసలాగే పోరాటం చేయాల్సి వస్తుంది మేము ఒకటే గవర్నమెంట్ ఎంత గెలుస్తాం ఎంత అద్భుత ఫలితాలు సాధిస్తామో తెలియదు కానీ పోరాడితే పోయేది బానిస సంఖ్యలో తప్ప ఇంకేమీ కాదు లేదంటే మన ఎంతసేపు అక్కడ స్థానికంగా ఉండే ఈ వైసీపీ నాయకుల దయా దాక్షిణ్యాల మీద పడాలి మన సొంత డబ్బు అది మన ట్యాక్సీలు కట్టిన డబ్బు అది వీళ్ళెవరు మనకి మన దేహి అంటానికి చొక్కబట్టి తీసుకోవాల్సిన పరిస్థితి మనది అంత హక్కు ఉంది మనకి మన డబ్బు మీద వీళ్ళెవరు మనకి ఇవ్వకూ ఇవ్వద్దు అంటానికి అందుకని ప్రతి ఒక్కళ్ళు మీరు తిరగబడాలి మీరు ఎదుర్కోండి మీరు బలంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొండి మీ ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది ఓటు అనే ఆయుధంతో వీళ్ళు వీళ్ళు తిరగ దాటిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఓటు కోసం వస్తున్నారు ఈ ఓటు వైసీపీకి దయచేసి వేయకండి వేస్తే తిరిగి మనల్ని యాసించే పరిస్థితికి పట్టుకొస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నించునే హక్కు ఉంది వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామం నుంచి పెద్ద స్థాయి నాకు ప్రతి ఒక్కరికి మేము మేము చెప్తున్నాం బెదిరిస్తే మేము బెదిరిపోం ప్రజాస్వామ్య హక్కు మా వాళ్ళు నిలబడతారు ఎదుర్కొంటాం మీ దాష్టికాలు ఆపకపోతే మిమ్మల్ని ఎలా బలంగా ఎదుర్కోలో మాకు తెలిసిన వాళ్ళం మా జన సైనికుల్ని కానీ మా ఆడపడుచులని కానీ మా సభ్యుల్ని కానీ మీరు బెదిరిస్తే మేము బెదిరిపోయే వ్యక్తులం కావు ఇలా కుటిల రాజకీయాలు చేసి మట్టి ఖర్చుకుపోయిన వ్యక్తులు ఎంతోమంది చూసాం హిట్లర్ను చూసిన ప్ర ప్రపంచం ఇది ఉన్మాదులు చూసింది ప్రపంచం మట్టి ఖర్చుకుపోయారు మీరంతా మీ బతుకులు ఎంత మీరు గ్రామ గ్రామాల్లో దాష్టికా ఆపకపోతే మటుకు ప్రజలు మిమ్మల్ని తన్ని తగలేసే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు ఇంక బెదిరింపులు ఆపాలి మీరు మమ్మల్ని అలాగే అధికార యంత్రాంగానికి కూడా నా విన్నపం మీరు బలంగా ప్రజల పక్షాన నిలబడిపోతే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు అంబేద్కర్ గారికి పూలాభిషేకాలు చేస్తే సరిపోతుంది అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య పక్షాన నిలబడాలి అది మీ నైతిక బాధ్యత మీరు మర్యాద కోల్పోయిన వాళ్ళు అవుతారు మీరు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన ఎందుకంటే మన తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బలమైన సుస్థిరత ఇవ్వాలి కుల రాజకీయాలతోటి వేల కోట్ల డబ్బులతోటి ముడిపడి ఉన్న రాజకీయానికి ప్రత్యామ్నాయ రాజకీయం రావాలి డబ్బు లేని రాజకీయాలు రావాలి కులాలకి మతాలకి ప్రమేయం లేకుండా అందరికీ సమన్యాయం జరగాలి ఇలాంటి చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చిన వాళ్ళం చాలామందిని నేను వచ్చిన కొత్తలు అనేవాళ్ళు జరుగుద్దా జరుగుద్దని చెప్పిన మాటని మీకు ఈరోజు ఆ మార్పు మొన్నే చూశారు పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం కూడా సంపాదించాం దాదాపు పన్నెండు వందల పైచులకు పంచాయతీలు కైవసం చేసుకున్నాం వందల సర్పంచులు దానికి మించి ఉప సర్పంచులు కైవసం చేసుకున్నాం ఇదే మార్పుకి సంకేతం అందుకనే వాళ్ళు భయపడిపోయి ఈ రోజున ప్రతి ఒక్కరి మీద దాడి చేసే పరిస్థితి ముఖ్యంగా జనసేన మీద దాడి చేసే పరిస్థితి దీన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం అలాగే ఈ రోజున వైసీపీకి ఓటు వేయకపోతే వాళ్ళకి పెన్షన్లు తీసేస్తాం ప్రభుత్వ పథకాలు అని బెదిరింపులు అలా కొన్ని చేయడం ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి మేము విన్నపం చేసుకుంటున్నాం ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే మీరు చదువుకున్న వ్యక్తులు ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తులు మీరు కూడా ఈ స్థాయికి ప్రభుత్వాలు లొంగిపోతే విప్లవాలు వస్తాయి తప్ప రోడ్ల మీద ఇంకేమి రావు మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు దయచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి కల్పించమని అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని ఈరోజున ప్రత్యామ్నాయ ఒక రాజకీయాన్ని మేము తీసుకొస్తాం జనసేన భారతీయ జనతా పార్టీ తాలూకు ఆలోచన విధానంతో ఒక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తాం మళ్ళీ మళ్ళీ మీకు విన్నవించుకుంటా ఉన్నాం మనందరి ఉమ్మడి శ్రమే ఇది జనమందరం కలిసి మనం మన కష్టపడితే కట్టే ట్యాక్సులు వల్ల వీళ్ళు ప్రభుత్వాలు నడుపు వైసీపీ ప్రభుత్వం కానీ మన డబ్బులతోటి కేవలం వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఓటేస్తారో వాళ్ళకే పంచడం ఇది దుర్మార్గం ఇది అనైతికం దీన్ని ఎదుర్కోవాలి ఈ రోజున రేషన్ షాపుల్లో జరుగుతున్న అవినీతి తెలుసు మీకు సరిగ్గా సరఫరా లేదు శుభ్రంగా ఇంట్లో ఉండే వాళ్ళని అవసరమైనప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే ఆడపడుచులను కూడా ఈరోజు రోడ్ల మీద పడేశారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా ఒకటి రెండుగా చెప్పుకుంటూ వెళ్తుంటే అనేకం ఉన్నాయి అందుకని ఈ రోజున ఈ దాష్టికానికి వీరి అవినీతికి వీరి గుండాయిజానికి ప్రత్యామ్నాయం జనసేన భారతీయ జనతా పార్టీ అలయన్స్ దానికి మీరు మద్దతు తెలపండి మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్